బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో 5వ రోజు అవే గొడవలు కనిపించాయి. ముందు రోజు రాత్రి తన భార్య విషయంలో మహేష్ విట్టతో వరుణ్ సందేశ్ కి జరిగిన పంచాయతీ ముదిరి పాకాన పడింది. మహేష్ చెప్పిన విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోకపోయేసరికి బాబా భాస్కర్ కు తన గోడును చెప్పుకున్నాడు. దాంతో మెయిన్ హాల్లో మీటింగ్ పెట్టుకుని గొడవను పరిష్కరించేందుకు సమావేశమయ్యారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వరుణ్ సందేశ్ తన భార్యకు జరిగిన అవమానంపై బెట్టు విడవలేదు. మహేష్ విట్టతో వాగ్వాదం తీవ్ర స్థాయిలో జరిగింది. వరుణ్ సందేశ్ వేలెత్తి చూపుతూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా సారీ చెప్పాలని కొందరు సూచించగా సారీ చెప్పడానికి మహేష్ సిద్ధమయ్యాడు. అయితే తన తప్పు లేకున్నా సారీ చెప్పడానికి నేను రెడీ అని మహేష్ అన్నాడు. ఇదిలా ఉంటే మహేష్ సారీ చెప్పడానికి చెప్పిన కారణాన్ని వరుణ్ సందేశ్ భార్య వితిక అభ్యంతరం తెలిపింది. నీవు తప్పు చేయకపోతే సారీ చెప్పొద్దు, నాకు అవసరం లేదని వితిక స్పష్టం చేసింది. దాంతో మీరు పొండి అంటూ మహేష్ అనడాన్ని వితిక తప్పు పట్టింది. వరుణ్ వితిక మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకోవడంతో వరుణ్ సందేశ్ మధ్యలో దూరాడు. మమ్మల్ని దేడ్దిమాగ్గాలం అనుకుంటున్నావా అంటూ వరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో నా మాట తీరు కొంచెం రఫ్గా ఉంటుందని మహేష్ సమాధానం ఇవ్వగా, అయితే నా మొహం కామెడీగా ఉందా అంటూ వరుణ్ సెటైర్ వేశాడు. అనంతరం జరిగిన వాగ్వాదంతో ఎవరికి వారే వేరే చోటికి వెళ్లిపోయారు. ఇక గొడవకు పరిష్కారం చెప్పేందుకు సిద్ధమైన మహేష్ రాత్రి వరుణ్ సందేశ్ కు సారీ చెప్పి ఈ సమస్యను ఇంతటితో వదిలేద్దామని తెలిపాడు. వరుణ్ణి కౌగిలించుకొని ఇంతటితో ముగిద్దామని మహేష్ అన్నాడు. అయినప్పటికీ వరుణ్ బెట్టు వదలలేదు. మనస్ఫూర్తిగా సరే అని చెప్పకుండా మహేష్ ను వదిలించుకున్నాడు. ఏదేమైనప్పటికీ ఈ గొడవ ముందు ముందు తీవ్రస్థాయికి చేరేలా కనిపిస్తుంది. మరి ఏం జరగబోతుందో రానున్న రోజుల్లో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.